वेलकम टू आई ड्रीम स्पोर्ट्स इंडिया वर्सेस न्यूजीलैंड सेकंड टेस्ट अयिते ई रोज अयिते प्रारंभमैंदि डे 1 अंता कंप्लीट अयिंदि ओवरऑल गा चूसुकुंटे ई मैच लो टास्क गेलिचिन न्यूजीलैंड कैप्टन लाथम फस्ट अयिते बैटिंग तीसुकुन्नाडु स्टार्टिंग लो चूस्तुंटे पिच बैटिंग की चाला अनुकूलंगा उन्नट्टु कनिपिस्तुंदि एंदुकंटे 3 వికెట్స్ లాస్ అప్పుడు కూడా న్యూజిలాండ్ 160 ప్లస్ రన్స్ అయితే చేసింది చూసుకుంటుంటే బ్యాటింగ్ బాగానే సాగుతుంది న్యూజిలాండ్ కనీసం ఒక 350 ప్లస్ అలాగే 400 చేసేలా కనిపించింది కాకపోతే స్టార్టింగ్లో అశ్విన్ 3 వికెట్లు తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ డే 1లో మ్యాజిక్ ఏదైనా జరిగిందంటే అది వాషింగ్టన్ సుందర్ చేసిందే చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు చాలా అద్భుతంగా అసలు 7 వికెట్లు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 వికెట్లు ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో అతను తీసుకున్నాడు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఈ మొత్తం న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో అలాగే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో హైలైట్ అంటే ఒక వికెట్ గురించి చెప్పుకోవచ్చు అది రచిన్ రవీంద్ర వికెట్ ఆ బాల్ ఎంత అద్భుతంగా టర్న్ అయిందంటే అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అద్భుతంగా ఆ బాల్ చాలా బాగా పడింది ఆ బాల్ని బాల్ ఆఫ్ ది సిరీస్గా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది వైరల్ అవుతుంది 350 or 400 రన్స్ చేస్తుంది అనుకుంటున్న న్యూజిలాండ్ను జస్ట్ 259 రన్స్కే మనం ఆల్అవుట్ చేశామంటే అది వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ వల్లే చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు 7 వికెట్లు అయితే అతను సొంతం చేసుకున్నాడు అటు అశ్విన్కి ఒక 3 వికెట్లు పడ్డాయి ఓవరాల్ చూసుకుంటే న్యూజిలాండ్ బ్యాటింగ్లో కాన్వే చాలా బాగా ఆడాడు కాన్వే 70+ రన్స్ చేశాడు సో ఓవరాల్గా అయితే న్యూజిలాండ్ అనుకున్నంత పెద్ద స్కోర్ అయితే చేయలేదు వాళ్ళకి దొరికిన స్టార్ట్ కానీ అలాగే లంచ్ వరకు సాగిన గేమ్ కానీ మనం చూసుకుంటే న్యూజిలాండ్ చాలా పెద్ద స్కోర్ ఎక్స్పెక్ట్ చేసింది బట్ వాషింగ్టన్ సుందర్ చెలరేగడం వల్ల సూపర్ బౌలింగ్తో అతను మొత్తానికి తిప్పేశాడని చెప్పాలి న్యూజిలాండ్ని జస్ట్ 259 రన్స్కే న్యూజిలాండ్ని ఆల్అవుట్ చేశారు అయితే ఆ తర్వాత టీమిండియా బ్యాటింగ్ వచ్చి అంటే డే చివర్లో టీమిండియా బ్యాటింగ్ వచ్చి చాలా డిసప్పాయింట్ అయిందంటే కెప్టెన్ రోహిత్ శర్మ డక్అవుట్ అవ్వడం చాలా 9 బాల్స్ ఆడి డక్అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ అంటే చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అవుతున్నాడు బంగ్లాదేశ్ సిరీస్ నుంచి కూడా దాదాపు స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు బ్యాటింగ్లో ఫస్ట్ టెస్ట్లో కూడా పెద్దగా ఆడలేదు సెకండ్ ఇన్నింగ్స్లో 50 చేసినా కూడా ఎందుకో రోహిత్ శర్మ కాస్త స్ట్రగుల్ అవుతున్నట్టే అనిపిస్తూ ఉంది మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇక డే 1 కంప్లీట్ అయ్యే వరకు టీమిండియా 1 వికెట్ లాస్తో 16 రన్స్ చేసింది శుభ్మన్ గిల్ అలాగే యశస్వి జైస్వాల్ ప్రస్తుతం నాట్అవుట్గా ఉన్నారు డే 2ని వాళ్ళిద్దరు స్టార్ట్ చేస్తారు కాకపోతే టీమిండియా చాలా డిఫెన్సివ్ మోడ్లో బ్యాటింగ్ చేస్తుంది ఎందుకంటే పిచ్ నుంచి బౌలర్లకు మంచి హెల్ప్ లభిస్తూ ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే రోహిత్ శర్మ డక్అవుట్ అవ్వడం చాలా డిసప్పాయింట్ అనిపించినప్పటికీ అటు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ మాత్రం డే 1లో చాలా హైలైట్ అని చెప్పాలి అందులోనూ రచిన్ రవీంద్ర వికెట్ మాత్రం మ్యాచ్కే హైలైట్ కాదు ఈ సిరీస్కే హైలైట్గా నిలిచేలా ఉంది సో ఓవరాల్గా డే 1లో అయితే ఇది జరిగింది మరి సెకండ్ డే టీమిండియా బ్యాటింగ్లో ఎలాంటి డామినేషన్ చూపిస్తుందనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం అయితే ఆధారపడింది ఆల్రెడీ మనం ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయి 0-1గా వెనకబడి ఉన్నాం ఈ మ్యాచ్ గెలిచి ఆ లెక్క సరి చేస్తారా మనోళ్ళు అని మాత్రం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్ అయితే మరి థర్డ్ టెస్ట్ వరకు ఈ పోటీ 1-1గా వెళ్ళి థర్డ్ టెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుందా లేదా న్యూజిలాండ్ ఈ టెస్ట్ కూడా గెలిచేసి 2-0తో సిరీస్ కైవసం చేసుకొని థర్డ్ టెస్ట్కి వెళ్తుందా అనేది మాత్రం చూడాలి అయితే సెకండ్ డే టీమిండియా ఎలాంటి బ్యాటింగ్ చేస్తుంది ఎందుకంటే మన దగ్గర చాలా మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ క్రీజ్లో జైస్వాల్ అలాగే గిల్ ఉన్నారు ఆ తర్వాత విరాట్ కోహ్లీ వస్తాడు అలాగే సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు జడేజా ఇలా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే మనకుంది కాకపోతే వికెట్లను కాపాడుకుంటూ ప్లస్ రన్స్ కూడా చేయాలి 259 రన్స్ న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో తక్కువ చేసినా కూడా మనం ఒక బిగ్ టార్గెట్ సెట్ చేస్తే న్యూజిలాండ్ని సెకండ్ ఇన్నింగ్స్లో త్వరగా అవుట్ చేస్తేనే మనకి విన్నింగ్ ఛాన్సెస్ పెరిగే అవకాశం ఉంది మరి డే 1లో అయితే వాషింగ్టన్ సుందర్ మ్యాజిక్ జరిగిందనే చెప్పాలి డే 1 మాత్రం అతని పేరు మీదే సో ఓవరాల్గా డే 1లో ఇది జరిగింది మరి డే 2లో టీమిండియా ఎలాంటి బ్యాటింగ్ చేస్తుందో చూడాలి